హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా నా హెల్త్ కోసం చాలామంది అడుగుతున్నారు, చాలా అంటే చాలామంది అడిగారు. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయాను. ఏమీ అనుకోవద్దు, హెడేక్ వస్తూ ఉందని చెప్పి కొంచెం మొబైల్ని ఎక్కువ చూడడం తగ్గించాను. సో అందుకే వీడియోలో చెప్తున్నాను. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక ఫ్యామిలీ లాగా నా కోసం అందరూ సజెషన్స్ ఇచ్చారు, టిప్స్ చెప్పారు, హాస్పిటల్కి వెళ్ళమన్నారు, చాలా చాలా చెప్పారు. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు పెట్టిన కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దు. ఇచ్చిన కాడికి కొంతమందికి ఇచ్చాను, కాకపోతే అందరికీ ఇవ్వలేకపోయాను. సో ఇక మీదటి నుంచి రెగ్యులర్గా మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇస్తాను. హెల్త్ అయితే సెట్ అయ్యింది, వాయిస్ మాత్రం కొంచెం పర్లేదు, ఇంకొంచెం బాగా రావాలి. అంటే కంప్లీట్గా నార్మల్ అయితే అవ్వలేదు, కొంచెం క్రాక్స్ అంటే దగ్గులాగా వస్తూ ఉంది. ఇంకొక 2-3 డేస్లో నార్మల్ అయిపోతుంది. సో ఇంకొక చిన్న మాట చెప్పాలి వ్లాగ్లోకి వెళ్ళే ముందు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే కనీసం ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో ఇంకా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను, టీ మరిగిపోయాయి. సో ఇది వచ్చేసి అల్లం టీ అనమాట. అల్లం వేసుకొని బెల్లం వేసుకొని తాగుతూ ఉన్నాను. అంటే అల్లము నేను చాపర్లో వేసేసి తురిమేశాను. తురిమిన తర్వాత దాన్ని కొంచెం నీడలో పెట్టేసి ఎండబెట్టేశాను అనమాట. అంటే మరీ ఎండలో కాకుండా కొంచెం ఎండ తగిలేలాగా నీడలో పెట్టాను. అల్లం అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఆ అల్లంతోటే టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. టీ మరిగేటప్పుడు అల్లం వేసేసుకొని దించే ముందు బెల్లం ముక్కలు కొంచెం వేసుకొని తాగుతున్నాను. టీ అలవాటు అయిపోయిందండి. టీ తాగకపోతే చాలా భయంకరమైన హెడేక్ వస్తుంది. నాకే అర్థం కావట్లేదు నేను టీకి ఇంతలా అడిక్ట్ అయిపోతాను అనుకోలేదు అసలు. సరే అని చెప్పి ఇంక ఉదయాన్నే బాగా తలనొప్పి వస్తుందని చెప్పి ఇంకా టీ తాగాను ఒక కప్పు. మా వారికి కూడా ఇచ్చేసి మొక్కలకైతే నీళ్ళు పోస్తూ ఉన్నాను. ఈ మొక్కలు చూసారా అండి, ఇవి బాగా కట్ చేసే కొద్దీ బాగా బుషీగా అయిపోతున్నాయి అనమాట. ఇప్పటికీ 2 టైమ్స్ కట్ చేశాను, మీకు 2 మంత్స్ ముందు చూపించాను కదా. ఈ మొక్కల పేర్లు ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను, మీతో చెప్దామని మళ్ళీ మర్చిపోతున్నాను. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పేర్లు, రెగ్యులర్గా ఉండవు, అవి రావట్లేదు నాకు. సో వీటిని ఏంటంటే ఆ పైన చూసారా ప్రతి కొమ్మకి బంచెస్గా ఉన్నాయి కదా, అది అలా కట్ చేసామనుకోండి అలా ఎదుగుతూనే ఉంటుంది. సో ఇవి 2 మంత్స్ బ్యాక్ అప్పుడు మీకు వీడియో కూడా చూపించాను. ఇదిగోండి ఇవన్నమాట, ఒక 3-4 వేసాను ఇట్లా. కాకపోతే కుండీలు లేవండి, కుండీలు తీసుకోవాలి. ఇందులో వేసేసాను అనమాట. ఇవి పాతవి పల్లి డబ్బాలు, కందిపప్పు మినప్పప్పు వేసుకున్న డబ్బాలు ఉన్నాయి కదా, అందులో వేసేసాను. చూసారా ఎంత బాగా ఎదిగాయో. నేనైతే ఒక 2-3 ఆకులు ఉండేలాగా నాటాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు వీటిని కనుక ఇంకా పెద్ద కుండీల్లో కనుక వేసుంటే ఈ 2 మంత్స్కి ఇంకా బాగా ఎదిగేసేవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వైట్ దాంట్లో ఉన్నవి కూడా బాగా బుషీగా వచ్చేసాయి, అవి కూడా కట్ చేయాలి. అసలు టైం కుదరట్లేదు, ఆ మొక్కల గురించి అసలు పట్టించుకోలేకపోతున్నాను. ఒక 1 వీక్ నుంచి అసలు ఏం పట్టించుకోవట్లేదు అండి. ఇంట్లో చెప్పాను కదా హెల్త్ బాగాలేదని చెప్పి, సో దానివల్ల అసలు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడే కొంచెం రికవర్ అవుతూ ఉన్నాను కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ అన్ని పండగ వస్తుంది ఉగాది. సో ఇంక అన్నీ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ బట్టలు అన్నీ వాష్ చేయడం, ఇంకా అట్లా కొంచెం బిజీగా ఉన్నా, అందుకే మొక్కల కోసం పట్టించుకోలేకపోతున్నాను. ఇంక ఇవాళ అయితే ఒక చిన్న ముగ్గు నేర్చుకున్నాను. గుమ్మ ముందు ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే ముగ్గే పెట్టేస్తున్నాను, కానీ ఇంకా కృష్ణయ్య దగ్గర అలాగే బుద్ధా దగ్గర మాత్రం ఏదో సింపుల్ ముగ్గులు ఇట్లా ఉంటాయి కదా, 4 వరుసలు వచ్చి, అంటే 4 చుక్కలు 2 వరుసలు వచ్చి, అవి చిన్న చిన్న ముగ్గులేవో అలా ప్రాక్టీస్ చేసి వేస్తున్నాను, ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పి. సో ఇది ఒక ముగ్గు అనమాట, చూసారా బాగుంది కదా, సింపుల్గా ఉంది. ఇంక ఇక్కడేమో ముగ్గేసేసాను. ముగ్గేసేసిన తర్వాత ఇంక కృష్ణయ్య దగ్గర కూడా ముగ్గేసేసాను సేమ్ ముగ్గు. మధ్యలో మాత్రం రెగ్యులర్గా వేసే 7 చుక్కల ముగ్గే వేస్తానులేండి గుమ్మంలో మాత్రం. కానీ నాకు అదొక ఆనందంగా ఉంది, ఇలా గుమ్మం అంతా ముగ్గు పెట్టుకొని దాదాపు 5 డేస్, అసలు 2 డేస్ నుంచి ముగ్గేస్తున్నాను కానీ 5 డేస్ బ్యాక్ అసలు ముగ్గు లేదు. ఇంట్లో ఆడవాళ్ళకి బాగోకపోతే అసలు ఇల్లు ఎలా ఉందంటే అలా ఉందండి నిజంగా. అది కాకుండా మా ఇంట్లో మా వారు పిల్లలు ముగ్గురు మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు అన్నారు, అక్క మీరు బాయ్స్ హాస్టల్లో వార్డెన్ లాగా ఉన్నారక్క అని చెప్పి. యాక్చువల్గా నిజం అలాగే అనిపించిందండి.
అసలు టీ పెట్టుకోవడం ఒకటే వచ్చి మా వారికి ఇంకేమీ రాదు. సో వాళ్ళు బాగా సఫర్ అయ్యారు, అన్ని బయట నుంచే తెచ్చుకొని తిన్నారు. అసలు అలవాటు లేదు, మేము బయట నుంచి పెద్దగా తినం కదా, కొంచెం బాధేసింది. ఇప్పుడు మళ్ళీ లేచి ఇంక నేనే అన్ని వండుతూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. ఇంక టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. పిల్లలేమో చకోస్ తింటా అన్నారు, మా వారేమో ఓట్స్ తింటా అన్నారు. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పోపు అంతా వేగాక కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల మా వారికి ఓట్స్ చేద్దామని చెప్పి. పాలు అయితే వేడిగా ఉన్నాయి, వేడి పాలల్లో చాకోస్ వేస్తే చాకోసు మెత్తబడిపోతున్నాయి, తినేటప్పుడు అంత బాగోట్లేదంట పిల్లలకి. అందుకని చెప్పి గిన్నెల్లో పాలు అయితే పెట్టేస్తున్నాను, అవి కొంచెం చల్లారుతాయి కదా, చల్లారిన తర్వాత అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడేమో మా వారికి ఆ మిగతా పాలల్లో ఓట్స్ చేస్తున్నాను. ఆ పాలల్లో కొంచెం వాటర్ కలిపాను, ఇవి వచ్చేసి ఒక 1/4 కప్ ఓట్సేనండి, ఎక్కువ లేవు, చాలా తక్కువ ఓట్స్కి చాలా ఎక్కువ అయిపోయింది. 1/4 కప్ ఓట్స్ని ఒక గ్లాస్ పాలు అనుకోండి, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ పాలు, ఆ పాలల్లో ఓట్స్ వేసేసాను. అవి బాగా ఇప్పుడు కొంచెం పాలు పాలుగా ఉంది కానీ చల్లారే కొద్దీ గట్టిపడిపోద్ది. షుగర్ వేయకుండా బెల్లమే వేసాను, అది కొంచెం చల్లారే కొద్దీ మనకి పరమాన్నం ఎలా అయిపోద్దో అలా ఉందన్నమాట చూడడానికి. ఇంక నేనైతే ఈ పాలు చాకోసులు ఇవి తినలేండి అని చెక్క మజ్జిగన్నం అయితే తినేసాను, అదే తింటాను. సో ఇంక ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, అందులో బంగాళదుంపలు కట్ చేసుకున్న బంగాళదుంపలు అలాగే టమాటోస్ అయితే వేసేసాను. కూర మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది, ఆ యెల్లో కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు వెజిటేబుల్స్ కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఉప్పు పసుపు వేసుకొని ఫస్ట్ అయితే బంగాళదుంపలు కొంచెం మగ్గాలి, క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి లాస్ట్లో అయితే వేస్తాను. ఇప్పుడు మాత్రం బంగాళదుంప, టమాటా, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి ఇలా కలిపేశాను. ఆ తర్వాత 1 స్పూన్ కారము, కారము కొంచెం ఎక్కువ పడిపోయిందండి, మామూలుగా నేను వెజ్ కర్రీస్లో కొంచెం తక్కువ వేస్తాను, నాన్ వెజ్లో ఎక్కువ వేస్తాను. అలవాట్లో పొరపాటు 1 స్పూన్ వేసేసాను, 1/2 స్పూన్ అలా చాలు, అంటే 1 1/2 స్పూన్ అయితే చాలు బహుశా, నేను కొంచెం కారం ఎక్కువైంది. మజ్జిగ కట్టాను లేండి, పెరుగు మజ్జిగ కడతాను కాబట్టి కొంచెం పర్లేదు. కారం వేసేసాక ధనియాల పొడి కొంచెం వేసాను, 1/2 స్పూను ధనియాల పొడి వేసాను. ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత అయితే పెట్టేశాను. అది ఉడికిన తర్వాత అందులో నేను పల్లీల పొడి వేసుకొని క్యాప్సికమ్ అయితే వేసుకుంటాను. ఇంక ఇదైతే చూసారా గట్టిగా థిక్గా అయిపోయింది, మనం పరమాన్నం తింటాం కదా, పరమాన్నం ఉడికితే ఎలా అయిపోద్దో అలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, బనానా కానీ, ప్రొమోగ్రనేట్ కానీ, సపోటా, అట్లా ఏదైనా. సో పిల్లలు అయితే ఓట్స్ పెద్దగా తినరు, అంటే నేను కూడా తిననులేండి చెప్తున్నా, మా వారికి ఇష్టం ఇలాంటివి. సో ఇంక సమ్మర్ కదా, ఇంకా 2 డేస్కి ఒకసారి టిఫిన్ చేయడం, ఇంకా రెగ్యులర్గా ఇవే అంటే మజ్జిగన్నం, పెరుగన్నం, ఇట్లా ఓట్స్, చాకోస్, కార్న్ఫ్లెక్స్ అవే ఉంటాయన్నమాట ఇంకా ఇంట్లో తినడానికి. అయితే మాత్రం టిఫిన్స్ అయితే తగ్గించే వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లా దోశ ఇడ్లీ తినడానికి, అందుకే నేను పిండి కూడా పెద్దగా కలపట్లేదు, ఎందుకంటే సమ్మర్లో త్వరగా పులిసిపోద్ది కదా పిండి కూడా. సో ఇంక ఇక్కడైతే ఆ బంగాళదుంప ఉడికిపోయాక క్యాప్సికమ్ వేసేసాను. క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా ఇది వచ్చేసి పల్లీల పొడి, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా పల్లీల పొడి, కొబ్బరి పొడి. సో ఈ పల్లీల పొడి ఇలాంటి గ్రేవీ అంటే కొంచెం కలుపుకోవడానికి ఉండేలాగా కూరల్లో వేస్తాను, అలాగే వేపుళ్ళు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, వంకాయ వేపుడు, క్యాబేజీ వేపుడు, ఇలాంటి వేపుళ్ళు చేసుకున్నప్పుడు ఈ పల్లీ కారం వేసుకుంటాను. పల్లీ కారం అంటే ఏం లేదు, ఫ్రై చేసుకున్న పల్లీలు, మామూలు కారపొడి అంటే కారము, ఆ ఉప్పు, ఆ తర్వాత పుట్నాలు. 1 కప్పు పల్లీలు అనుకోండి, 1/2 కప్పు పుట్నాలు వేసి పొడి చేసి పెట్టుకున్నాను, అది వేపుళ్ళకి బాగుంటుంది, ఇలా ఇగురు కూరలకి బాగుంటుంది అన్నమాట. సో మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను ఏం వేయలేదు, అవి జస్ట్ కారం ఒకటే వేసుకున్నాను, కారము, కొంచెం ధనియాల పొడి. ఆ తర్వాత ఇదిగోండి కూర అయితే ఇలా ఉడికిపోయింది, కూర మాత్రం చాలా కమ్మగా ఉందండి, కాకపోతే కొంచెం కారం పడిపోయింది. యాక్చువల్గా అంత వేయను వెజ్ కర్రీస్లో నేను, ఇవాళ కొంచెం పడిపోయింది అంతే. సో కూర అయితే బాక్స్లో పెట్టేశాను, రైస్ అవన్నీ చల్లారిపోయాయి, పిల్లలకి చాకోస్ వేసేసాను. ఇంకా దానిమ్మకాయ గింజలు నైట్ ఒలిచిపెట్టినవి ఉంటే అవి బాక్స్లో పెట్టేశాను అనమాట మా వారికి. సో అది సేమ్ ఎలా ఉందంటే పరమాన్నం లాగే ఉందండి ఆ ఓట్స్. అది తినేవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి, అంటే తినే పిల్లలు బాగానే తింటారు, ఎందుకంటే ఫ్రూట్స్ వేసాము, సేమ్ పరమాన్నం బెల్లం కలిపాం కదా, పరమాన్నం లాగే ఉంది.
ఇంకా రాగిజావ ఈరోజు చేయలేదు, టైం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు కొంచెం లేట్ అయిందిలేండి లేగడము. సో రాగిజావ అయితే చేయలేదు, అందుకే మజ్జిగ కట్టేశాను. పిల్లలకి మజ్జిగ కడతాను, పెద్ద బాబుకి రాగిజావ కడతాను రెగ్యులర్గా. మా వారికి పెద్దోడికి రాగిజావ, చిన్నోడికి మాత్రం మజ్జిగ. సో ఇంక ఇవాళ మాత్రం ముగ్గురికి మజ్జిగ కలుపుకోవడానికి ఇంకా రసం ఏం లేవు. ఇంకా మా వారికి పెరుగు, అన్నంతో పెరుగు తాగడానికి 10:30 ఆ టైంలో బ్రేక్ వస్తుంది కదా, అప్పుడు మజ్జిగ అయితే కట్టేశాను. సమ్మర్ కదండి, కంపల్సరీ ఈ బార్లీ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగుతూ ఉండం. చెప్పాలంటే అవి తాగడం వల్లనే నాకు వేడి బయటకు వచ్చింది. అంటే ఒకటేసారి ఈ కొబ్బరి నీళ్ళు అవి బాడీలో ఉన్న హీట్ని బయటికి తెస్తాయి, అది కూడా ఒక అందుకు మంచిదే అనుకోవాలి మనం. సో అట్లా అవన్నీ ఒకేసారి తాగడం వల్ల ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వడం, ప్లస్ అవి చలవ వస్తువులు తాగడం వల్ల నాకు ఫీవర్ బయటకు వచ్చేసి దగ్గు అన్నీ వెంట వెంటనే వచ్చేసాయి అన్నమాట. సరే అని చెప్పి నేను ఇంకా ఇవాళ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. తలకి పెరుగు నిమ్మరసం పెట్టుకున్నాను. ఏంటంటే కొంచెం మాడు చల్లబడుతుంది కదా అని చాలా వేడి ఉందండి. నోట్లో మనకి నోట్ లోపల కూడా పెదాల మీద అంతా కొంచెం చిన్న చిన్న పింపుల్స్ లాగా రావడం, ఫేస్ మీద అయితే పెద్దగా రావు, ఫేస్ మీద కూడా అప్పటికి ఒకటో రెండో వచ్చాయి. అంటే రెగ్యులర్గా వచ్చే పింపుల్స్ నాకేం రావండి, అంటే అది జీన్స్ అంటాం కదా. సో అట్లా మా అమ్మ వాళ్ళ స్కిన్ నాకు మా చెల్లికి, మా అమ్మకి, మా పిన్నికి ఎవరికి ఉండవు పింపుల్స్. ఇంకా మా తమ్ముడికి ఉంటాయి, మళ్ళీ మగపిల్లడైనా సరే మా తమ్ముడికి ఉంటాయి పింపుల్స్, నాకు మా చెల్లికి ఇద్దరికి ఉండవు పింపుల్స్ మాత్రం. కాకపోతే వేడి చేస్తే మాత్రం ఒకటి రెండు అట్లా వస్తాయి, అంటే ఫోర్ హెడ్ మీద, లేకపోతే చిన్ మీద ఇక్కడ గడ్డం దగ్గర అట్లా ఒకటి వస్తుంది. అలాగే నాకు ఇప్పుడు ఏంటంటే వేడికి నోట్లో వచ్చింది అనమాట, పెదం మీద తగ్గింది, చిన్నది ఉంది ఇంకా. సో మాడికి కొంచెం ఇలా పెరుగు పెట్టుకోవడం వల్ల చలవ చేస్తుంది, ప్లస్ హెయిర్ కూడా కొంచెం కండిషనింగ్ లాగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను. రెగ్యులర్గా నేను చేసేవైతే మాత్రం ఇవే అనమాట టిప్స్, బ్యూటీ టిప్స్ అంటే పెద్దగా ఏమి ఉండదు. సో అది అలా పెట్టేసుకొని ఇంక ఇంట్లో పని అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. గ్యాస్ మాత్రం రెగ్యులర్గా ఇలా కడిగేసుకుంటూనే ఉంటాను, మీకు తెలుసు కదా. అది కాకుండా కొంచెం ఈ మధ్య కడగలేదు, కాలిన్ పెట్టి తుడి చేస్తూనే ఉన్నాను, అందుకే ఇంక ఇవాళ అయితే మొత్తం ఇంక ఇలా కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఇంక సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా టబ్లో పెట్టేశాను. ఇంక మా మేడ్ వచ్చి తీసుకెళ్తుంది, ముందే పెట్టేస్తే మా వారు పెట్టేస్తారు పైన, కాకపోతే ఇంకా నైట్ పెట్టలేదన్నమాట టబ్లో సామాన్లు. ఇంక ఇప్పుడు పెట్టాను. ఇంకా అక్కడ ఏంటో ఒక బాక్స్ ఏదో ఉంది అనుకుంటున్నారు కదా, చెత్త డబ్బా అండి, అది చెత్త బాక్స్. డస్ట్బిన్ బయట ఒకటి ఉంటుంది, డస్ట్బిన్ ఉన్నా సరే ఇక్కడ నేను ఒకటి పెట్టుకుంటాను అనమాట వంటగదిలో. ఇది వరకు చిన్నది ఉండేది, అది సరిపోవట్లేదు, అస్తమాను బయటకు వెళ్ళలేకపోతున్నానని ఇంకా ఈ పాల కవర్లు, ఈ వెజిటేబుల్ వేస్ట్ అన్నీ ఒకే దాంట్లోనే వేసేస్తాను నేను. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇల్లంతా కూడా చీపురుతో ఫస్ట్ అయితే తుడిచేసాను, ఉదయాన్నే గుమ్మం అంతా కూడా క్లీన్ చేశాను కదా. ఇంక ఇల్లు అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను. ఇల్లంతా పెట్టట్లేదు మాపు, జస్ట్ హాల్ వరకే పెడుతున్నాను ఇవాళ. మళ్ళీ రేపు ఎలాగో ఇంకా ఉగాది వస్తుంది కదా, ఇంక ఉగాదికి ఎలాగో క్లీన్ చేయాలి, అప్పుడు మొత్తం ఇల్లంతా క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ప్రస్తుతానికి మాత్రం హాల్ వరకు మాప్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను వాడిన ఫ్లోర్ క్లీనర్ వచ్చి నేను ఇంట్లో తయారు చేసుకున్న నీమ్ ఫ్లోర్ క్లీనర్ అనమాట, చాలా బాగుందండి. అసలు మరకలు నీట్గా పోతున్నాయి, ప్లస్ మనకి మంచి స్మెల్ కూడా ఉంది. నేను ఆ రోజు జవాది పౌడర్ యాడ్ చేయలేదు, కానీ తర్వాత యాడ్ చేసుకున్నాను జవాది పౌడర్. అది వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. సో మీకు ఆ లింక్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎలా చేసుకున్నానో. అసలు ఇంట్లో ఉన్న వాటిలతోనే ఇంక మనం వేరేగా బయట నుంచి ఏమి కొనాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటిలతోటి ఫ్లోర్ క్లీనర్ అయితే తయారు చేశాను అనమాట. మీకు బాగా యూజ్ అవుతుంది, సమ్మర్ కదా వేపాకు ఇప్పుడు బాగా వస్తుంది, వేపాకుతో చేసిన ఫ్లోర్ క్లీనర్ అనమాట అది. సో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి కావాలి అంటే. ఆ తర్వాత ఇంకా చెట్లు పువ్వులు ఇల్లంతా క్లీన్ చేసేసి నేను తలస్నానం చేసేసాను. చేసేసి ఇదిగోండి, ఇవి నిన్న రెండు పూలు వచ్చాయి, ఇవాళ రెండు పూలు వచ్చాయి, హైబ్రిడ్ మందార పూలు ఇవి. ఇవి రెడ్ కలర్లో ఇది వరకు ఉండేవి, అసలు ఎంత బాగుంటుందో అండి. కాకపోతే రెడ్ కలర్ మందార మొక్క చనిపోయింది, హైబ్రిడ్వి అంటే ముద్ద మందారం, ఆరెంజ్ బ్రతికింది. అలా ఇంకా ఒక్కొక్క పువ్వు హైబ్రిడ్ది రెడ్ కలర్ది ఇది వచ్చింది అనమాట, ముద్ద మందారం మాత్రం పోయింది, మళ్ళీ తీసుకురావాలి. మా పక్క ఇంటి ఇటువైపు పక్కన మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటుందండి రెడ్ కలరు, అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఇంట్లో ఉంటాయి అన్నమాట ముద్ద మందార పూలు రెడ్ కలర్లో, భూమిలో వేసుంటారు వాళ్ళు. అసలు ఎంత బాగా వస్తాయోనండి పూలు చూస్తే, నాకు అలా చూస్తూ ఉంటాను కొయ్యాలనిపించదు.
డార్క్ గ్రీన్ కలర్ చెట్టుకి డార్క్ రెడ్ కలర్ పూలు ఎంత అందంగా ఉంటాయో, భలే ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా నేను వీడియో తీస్తానులేండి. నాకు భలే ఇష్టం రెడ్ కలర్ మందార పూలు అంటే, అది కూడా ఇలా ముద్ద మందారం. అందుకే ఎక్కువ మందార పూలే వేస్తాను నేను. పైన మొక్కలు అన్నీ కూడా ఎక్కువ మందార మొక్కలే ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు బాగానే పూస్తున్నాయిలేండి అన్నీ కూడా. ఇంకా అలాగా మొత్తం అంతా కూడా పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే బయట కృష్ణయ్య దగ్గర, ఇంకా బుద్ధ దగ్గర, మెట్ల దగ్గర, వినాయకుడి దగ్గర, అత్తయ్య దగ్గర, అందరి దగ్గర పూజ అయితే చేసుకున్నాను. నా పూజకు మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుందిలేండి. పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్ అది తినేసి కొంచెం ప్రెస్ తీసుకొని వీడియో అది ఎడిట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు వరకు ఏం వీడియో చేసానో అంతా కూడా ఎడిట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఎడిటింగ్ వర్క్ అప్పుడు చేసేసుకుంటానండి, అప్పుడే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. చాలామంది 2-3 రోజులు వీడియోస్ ఒకరోజు పెట్టుకుంటారు ఎడిటింగ్ వర్క్. అంటే 2-3 రోజులు వీడియోస్ అన్నిటినీ కూడా షూట్ చేసుకొని ఒక్కరోజు ఎడిటింగ్ వర్క్ చేసి పెట్టుకుంటారు వాయిస్ ఓవర్ ఇవ్వడం. అలా చేస్తే ఏమవుతుందంటే క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయిపోవచ్చు, ప్లస్ ఏ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాలో ఏం అర్థం కాదు. నేను ఏం చేస్తానంటే ఎప్పుడు పని అప్పుడు అండి, నాకు ఇంట్లో పనైనా సరే యూట్యూబ్ పనైనా సరే ఎప్పుడు వీడియో అప్పుడు ఎడిట్ చేస్తాను. సో అవసరం లేని క్లిప్పింగ్స్ తీసేయడం, తర్వాత కావాల్సినవి పెట్టుకుంటే మనకి ఫోన్లో స్పేస్ కూడా ఉంటుంది, ఎప్పటికెప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటారు కదా అని చెప్తున్నాను. సో చాలామంది నన్ను ఎడిటింగ్ కోసం అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు చూపిస్తానండి, నేను కొత్త ట్రైపాడ్ కొనిన తర్వాత మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా నేను వీడియో ఎలా తీస్తాను అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు అందుకే. ఇంక ఇక్కడేమో ఈవినింగ్ పిల్లలకి స్నాక్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి, ఇది పన్నీరు. పన్నీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, పన్నీరు పుల్లగా ఉంటుందండి. అందుకే అంటే ఆ పులుపు అదంతా పోవడానికి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసేసి ఆ పన్నీర్ని కట్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసామనుకోండి, పన్నీర్లో ఏదైనా పులుపు ఉన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా అంతా పోతుంది. యాక్చువల్గా ఫ్రెష్ పన్నీరే, అది ముందు రోజు తెచ్చానన్నమాట డీమార్ట్లో నుంచి. అయినా సరే పన్నీర్ అనేది ఎందుకు కొంచెం పుల్లగా గట్టిగా అట్లా అనిపిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్ళల్లో కనుక వేసేస్తే సాల్ట్ కూడా వేసి ఉంటాం కాబట్టి పన్నీరు సాల్ట్ పీల్చుకుంటుంది, ప్లస్ సాఫ్ట్ అయిపోతుంది, అందులో ఉన్న ఆ పులుపు స్మెల్ అంతా కూడా పోతుంది అన్నమాట. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మీడియం సైజ్ ముక్కలు ఇలా ఉండాలి, మరీ చిన్నవైనా కూడా విరిగిపోతాయి మనం కబాబ్స్ చేసుకునేటప్పుడు. అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా. ఖచ్చితంగా మీరు చికెన్తో చేసినా సరే, అలాగే ఇలా పన్నీరు మష్రూమ్స్తో చేసినా సరే ఖచ్చితంగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోండి. ఇంక ఇక్కడ మసాలా పౌడర్స్ వచ్చి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు శనగపిండి, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 కప్ పెరుగు అన్నమాట. సో పెరుగు ఖచ్చితంగా వేయాలి, అప్పుడే బాగుంటుంది. శనగపిండి 2 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకు అంటే అది బైండింగ్ అనేది బాగుంది. కార్న్ఫ్లోర్ వేసుకునే వాళ్ళు మైదా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా. దానికంటే కూడా శనగపిండి వేయడం వల్ల తినేటప్పుడు రుచిగా ఉందన్నమాట, అందుకే నేను 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. సో ఇంకా వేసుకొని మసాలా అంతా కూడా ఒకసారి ఇలా పట్టించేసి నిమ్మరసం కూడా వేసానండి. ఇది టిక్కీస్ కదా, అదే టిక్కా కదా, పన్నీర్ టిక్కాలో ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది, అందుకే నిమ్మకాయ అయితే ఖచ్చితంగా వేయండి. ఆ తర్వాత ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఆ మసాలా అంతా పట్టించేస్తే మనకి 1/2 అవర్లో చేసేసుకోవచ్చు. ఇది అంటే ఎక్కువ టైం ఏం పట్టదు, పన్నీరే కాబట్టి త్వరగా ఉప్పు అవన్నీ పీల్చుకుంటుంది అన్నమాట. సో మసాలా అంతా పట్టించేసి పక్కన పెట్టేశాను పన్నీర్ ముక్కలు. ఆ తర్వాత ఆ కొంచెం మసాలా ఉంది కదా అందులో ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకోకుండా ఓన్లీ పన్నీర్ టిక్కా చేసుకున్నాం అనుకోండి వెగటు కొడుతుంది, పన్నీర్ అనేది అంత హెవీ అయిపోద్ది తినలేము. సో దాంతోపాటు మనకి వెజిటేబుల్స్ కూడా ఉంటేనే తినడానికి టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనకు కూడా వెగటు కొట్టకుండా బాగుంటుంది అన్నమాట. సో డైజెషన్ కూడా బాగవుతుంది. ఇంక ఇక్కడేమో ఇలా మూత పెట్టేసి 1/2 అవర్ పాటు, 1 అవర్ అయినా పర్వాలేదు, నేనైతే 1/2 అవర్ పాటు పెట్టేశాను, పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత తీసి ఇలాగా కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటికైతే పెట్టేశాను. ఇవి నాకు ఓటీజీకి ఫ్రీగా ఇచ్చారు, అవి ఉన్నాయి. మీకు మీ దగ్గర లేవు అనుకోండి, అమెజాన్లో కానీ మీషోలో కానీ దొరుకుతున్నాయండి. 150 రూపీస్కి 10 వస్తున్నారనమాట ఇలాంటి స్టిక్స్, ఐరన్ స్టిక్స్.
అవి తెప్పించి పెట్టుకోండి. నేను ఆర్డర్ చేశాను, వస్తే మీకు చూపిస్తానులేండి. అంటే ఎక్కువ తింటాం మేము ఎక్కువగా ఇలాంటి టిక్కీస్, ఆయిల్ డీప్ ఫ్రై పకోడీ కంటే కూడా ఇలాగా టిక్కా ఎక్కువ ఇష్టం, చికెన్ టిక్కా ఇలా పన్నీర్ టిక్కా ఇష్టం అన్నమాట. ఆయిల్ ఆయిల్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది, కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు. అలా ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ పైన అలా స్ప్రింకిల్ చేస్తే చాలు. సిమ్లో పెట్టుకొని అటు ఇటు కొంచెం బాగా కాలే వరకు ఉంచుకుంటే చాలు. దీన్ని మీరు చపాతీలో రోల్ చేసుకొని కొంచెం టమాటా కెచప్ కానీ గ్రీన్ సాస్ కానీ అదే గ్రీన్ చట్నీ వేసేసి చపాతీలో రోల్ చేసుకొని కూడా తినొచ్చు. లేదు ఇలాగే తినేసినా ఇలాగే తినేయచ్చు. డైట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయిల్ డీప్ ఫ్రైస్ ఎక్కువ తినని వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. మా పిల్లలకి మాత్రం ఇవి చాలా ఇష్టం. ఫస్ట్ మా పిల్లలకి చేసి పెట్టేసి ఇది సెకండ్ వీడియో అన్నమాట. అంటే మొత్తం 8 స్టిక్స్ వచ్చాయి. ఫస్ట్ పిల్లలకి పెట్టేశానులేండి, ఆ తర్వాత నేను వీడియో అయితే తీశాను. చూసారా ఎంత బాగున్నాయో. మనిషికి 2 అన్నమాట, 2 స్టిక్స్ చొప్పున అలాగే 8 అయితే వచ్చాయి. ఇవి నావి మా వారివి అన్నమాట, పిల్లలకి అయితే పెట్టేశాను అండి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే మాత్రం సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.